పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్క్రిప్ట్ రీడింగ్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ రీడ్ ఈరోజు మళ్ళీ చదవటం, మా అందరు కూడా అరే ఇంకా ఆయన సొంతంగా ఎప్పుడు స్క్రిప్ట్ తయారు చేసుకొని లేదు వాస్తవాలు ఎందుకు మాట్లాడరు అనే ప్రశ్న మా అందరు కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో 100 రోజులు దాని మీద ఈరోజు మాట్లాడుతూ మనం చూసాం. ఈ 100 రోజుల పాలన జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా పనిచేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 19 బిల్లులు బ్రహ్మాండమైన బిల్లులు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు తీసుకురానటువంటి బిల్లులు, అమ్మ ఒడి పథకం, ఈ దేశంలో అక్షరాస్యత మరి ఆంధ్ర రాష్ట్రం 67% ఉన్నది, పక్కనున్న చిన్న ఒరిస్సా రాష్ట్రం 75% ఉంది, కర్ణాటక 80% ఉంది, తమిళనాడు 81% ఉంది, మరి మన రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన టెక్నాలజీ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చెప్పిన ఆయన అక్షరాస్యతలో మన రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. 67% పక్కనున్న ఒరిస్సా చాలా ముందుంది మనకన్నా. అందుకని ఇవన్నీ కూడా అక్షరాస్యత పెంచాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలందరూ కూడా బాగా చదివి పైకి వృద్ధిలోకి రావాలి, ఆ కుటుంబం మీద భారం తగ్గాలి అనే నేపథ్యంలో అమ్మ ఒడి పథకం, మరి అంతకుముందు ఉన్న ఫీజు రీయింబర్స్మెంటు, ఒక పిల్లవాడు స్కూల్లో చదివి కాలేజీలోంచి బయటకు వచ్చే వారికి కూడా ఈరోజు ప్రభుత్వమే బరాయిస్తూ ఉందంటే ఇది ఎక్కడ ఓట్ల కోసం చేసింది కాదు. ఈరోజు ఈ రాష్ట్రం అక్షరాస్యత పెంపొందించాలి, ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ముందుండాలి. అక్షరాస్యత లిటరసీలో మన రాష్ట్రం దేశంలో 29వ స్థానం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఘనత, వారికి ఉన్నంత ఈవెంట్ మేనేజ్మెంటు మిగతా వాళ్ళు ఎవరికి లేదు ఈ దేశంలో. అందుకని మనం 29వ స్థానంలో ఉన్నాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం కనపడవు, ఈరోజు దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. జనరంజకమైన పాలన, జనరంజకమైన నవరత్నాలు కానీ జన విరుద్ధంగా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీటి మీద మీరు డిస్కషన్ చేయరు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 19 చారిత్రాత్మక బిల్లుల మీద అలా ఎలాంటి బిల్లులు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయి, ఈ తీసుకున్న బిల్లులో లోటుపాట్లే ఉంటే దాని గురించి చర్చించాల్సింది పోయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం మాకెక్కడ కూడా పెద్దగా ఆలోచనే లేదు. ఎందుకంటే మీరు గతంలోంచి అదే చేస్తూ ఉన్నారు, ఈరోజు కూడా అదే చేశారు. నేనైతే మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జనసేన మీరు సొంతంగా మీరు ఎందుకు స్ట్రక్చర్ ఫామ్ చేసుకోలేదు? పార్టీ పెట్టి మీరు 5 సంవత్సరాలు 2014 ఎలక్షన్స్లో పెట్టారు, 2019 ఎలక్షన్స్ వరకు 5 సంవత్సరాలైంది, మీరు ఎందుకు స్ట్రక్చర్ ఫామ్ చేయలే? అంటే దీన్ని బట్టి మీ ఉద్దేశం ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా లేదా రహస్య ఒప్పందం ప్రకారం మీరు పార్టీ పెట్టినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు మాట్లాడిన తీరు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించకుండా నేను ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి మీరు. మీరు ఎక్కడ ప్రశ్నించారు? మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలకి ఎక్కడ పొంతనం ఉన్నది? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల కోసం తను ఇచ్చిన హామీలు, ఈరోజు మాకున్న మేనిఫెస్టో, మరి ఇవాళ ఏ రోజు ఎక్కడ నెట్లో కొట్టినా ఎక్కడ కావాలన్నా మేనిఫెస్టో దొరికింది. మా మేనిఫెస్టో ఒక బైబుల్, ఒక ఖురాను, ఒక భగవద్గీతలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకోవాలి, ప్రజలకి ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటించాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంటే, 600 పైగా హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోను దాచిపెట్టుకొని ఈరోజు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా దొరకని మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని భయపడి ఎప్పుడప్పుడు కొత్త కొత్త స్కీములు పెట్టుకుంటూ కొత్త కొత్త స్కీములు ప్రజల్ని చెప్తూ వాళ్ళని మైమరిపించి మేనిఫెస్టో జోలికి వెళ్లకుండా చేశారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలా? ఎన్ని హామీల మీద, 600 పైగా హామీల మీద ఎందుకు మీరు తీసుకోలేదు? మీరు తీసుకున్న అంశం ఆ రోజు రహస్యంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ వెనకాల మీరు వచ్చి తనేదో ఉద్ధరించేవాళ్ళగా, తనేదో ప్రశ్నించేవాళ్ళగా మీటింగులు పెట్టి వెళ్ళారే తప్ప ఎక్కడైనా దాని సారాంశం, దాని ఒక సొల్యూషన్ మీరు చూపించగలిగారా? ఈరోజు ఉద్దానం మీరు వెళ్ళారు,
గతంలో ఉద్దానం మీద నేను ఎమ్మెటే తీసుకుంటానని ఎన్నో మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఉద్దానం. అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకున్న నిర్ణయం ఈరోజు వెంటనే 200 పడకల ఆసుపత్రి ఉద్దానంలో వెంటనే శాంక్షన్ చేసి ఆ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మీరు చూపించిన అంశాలు, మరి ఇసుక విధానం మీరు చెప్పారు. ఇసుక మీ అందరు కూడా తెలుసు, మే 23 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా దోపిడీ, విపరీతంగా మైనింగ్ ఇసుక అమ్ముకున్నారు మీ అందరు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడారు ఈరోజు. మరి మా పార్టీ నాయకులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పారదర్శక ఎక్కడ కూడా అవినీతి చేయడానికి వీల్లేదు అని ఒక రూలింగ్ ఇచ్చి మా వాళ్ళు ఎక్కడా కూడా ఇసుకలో చేయి పెట్టిన సంఘటనలు. ఈరోజు ఇసుక అందుబాటులో లేని కారణాలు 2-3 అంశాలు ఉన్నాయి. మీరు పారిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ ఉన్న దోపిడీ ప్రభుత్వం మారింది ఎక్కడ పట్టుకుంటారని భయంతో మీరు పారిపోయారు. ఈరోజు ఇసుక విధానం తీసుకొచ్చే దాంట్లో కొద్దిగా ఆలస్యమైనా, ఇవాళ వరదలు వచ్చినాయి, 2వసారి వరదలు వచ్చినాయి, ఇసుక తీసే దాంట్లో ఆలస్యమైంది, కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఒక స్పష్టమైన పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎక్కడా కూడా నష్టం జరగకుండా అందరికీ అందుబాటు విధానంగా పాలసీ తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందా? మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? అదేవిధంగా మీరు ఈరోజు పలు అంశాలు మీరు మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విభజన అప్పుడు 97,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు, ఈరోజు మళ్ళీ అధికారం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 358,000 కోట్లకి వెళ్ళింది, 258 ప్లస్ ఇంకొక 1,00,000 కోట్లు. దీని మీద డబ్బు ఏం చేశారు? ఎక్కడ ఈ రాష్ట్రంలో మీరు క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేశారు అని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు మీద ఈ యొక్క బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారు మీరు? ఎక్కడ ఖర్చు పెట్టారని మీరు అడిగారా? 97,000 కోట్ల నుంచి 258,000 కోట్ల వరకు వచ్చిన బడ్జెట్. ఇది కాకుండా మళ్ళీ ఒక 60,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. అంటే రేపు ప్రభుత్వం ఈ బిల్స్ పే చేసే దాంట్లోనే ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా దిగజారిపోతూ ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం వృధాగా లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేసింది. చంద్రబాబు నాయుడు ఆర్భాటాలకి, ప్రకటనలకి, తన సొంత విమానం ఖర్చులకి వీటిని చేసిన ఖర్చు గురించి మీరు ఏ రోజు మాట్లాడలా. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా ఎంతో స్పీడ్గా ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా ఆయన మొక్కవని ధైర్యంతో ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కూడా ఎన్నో నిర్ణయాలు ఈరోజు రాష్ట్రానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా, మరి ప్రజలకి తను ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఈరోజు మరి అన్నీ కూడా హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం మేమందరం కూడా చూసాం. ఈరోజు రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఉద్యోగ కల్పన మీకు ఇంపుగా ఉన్నట్టుంది, లేకపోతే కంటికి చాలా ఇదిగా కనబడతా ఉంది. ఈరోజు మీరు చూసుంటారు గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి 172,000 మంది, మరి పోస్టులకి 22 లక్షల మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దీంట్లో పారదర్శకంగా ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి అవినీతిగాడు పాలకుండా స్పష్టమైన, క్లియర్గా, పారదర్శకంగా రేపు పొద్దున వచ్చే రిజల్టు ప్రతి ఒక్కరి మీద వెబ్సైట్ మళ్ళీ ఆన్లైన్లో పెట్టి వాళ్ళకి ఇచ్చిన మరి పేపర్లో కూడా కీ పేపర్ కూడా ఇచ్చి ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 4.5 లక్షల మంది ఉద్యోగ కల్పన 100 రోజుల్లో చేశారంటే ఆ ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేశారు? గత ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అటు వైజాగ్లో కానివ్వండి, ఇటు విజయవాడలో పెద్ద కాన్ఫరెన్స్లు పెట్టారు. దాని మీద మీరు ఏ రోజైనా మాట్లాడారా? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఉద్యోగ కల్పన మీరు చేశారు? అది దాని గురించి మాట్లాడరు. ఈరోజు ఇంకా కూడా మీరు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర మిత్రుడిగా పనిచేయడం ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మీరు స్పష్టమైన విధానంతో ఎందుకు మీరు బయటికి రాలేకపోతా ఉన్నారు? మీ పార్టీ విధానం ఇప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ లేదు. మీకు ఒక స్ట్రక్చర్ లేని పార్టీ ఈరోజు ఇంకా మీరు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మీద మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో మీరు చూశారు, మరి ఆరోగ్యం భంగం వాటిల్లింది, ఎక్కడ కూడా రైతన్న ఇబ్బంది పడతా ఉన్నాడని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు? ఈరోజు 10 సంవత్సరాలు పైగా ఈ రాష్ట్రంలో డ్యాములు లేకపోతే నదులు ఎప్పుడు కూడా ఇంత ఫుల్గా రాలా, ఇంత వర్షాలు బ్రహ్మాండంగా వరుడు
ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫేవర్గా ఆ రోజు ఆ పార్టీలో చేరడం జరిగిందన్నాం. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పుష్కలంగా పడటం, డ్యాములు నిండటం, డ్యాముల ద్వారా నీరు ప్రతి కాలువకి చివరి భూములకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుందామంటే మీరు అవన్నీ మీకు కనబడవు. ఈరోజు రైతాంగం చాలా సంతోషంగా ఉంది, రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది, అందుకని మనకి వరుణుడు మనకి అవకాశం ఇచ్చాడు అని వీళ్ళు పంటలేసే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుంటామంటే రైతుకి ఏదో నష్టం జరిగిపోతున్నట్టుగా మీరు మాట్లాడతాం అంటే మీ యొక్క మరి స్క్రిప్ట్ రీడింగ్లో అది భాగమనిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రైతాంగం మీరు చెప్పినట్టుగా ఇత్తనాల కొరత గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది మీరు తెలుసుకొని మాట్లాడాలి. గత ప్రభుత్వం కనీసం సీజన్కి మార్చి నెలకు ముందే విత్తనాలు సేకరణ చేసి ఆ విత్తనాలు మరి ప్రభుత్వానికి రైతులకి అందుబాటులో ఉంచాల్సింది, తీసుకోలేదని వైనం అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కానీ దాని గురించి మీరు మాట్లాడరు. మీరు ఎక్కడైనా సరే నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి అనుకుంటే నిజాలు మాట్లాడండి. దయచేసి లేనిపోయి మాట్లాడి చంద్రబాబు నాయుడు తను చెప్పాల్సింది మీ ద్వారా చెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అమరావతి రాజధాని గురించి మాట్లాడారు. అమరావతి రాజధాని అప్పుడు మీరు ఏం చేశారు? మొట్టమొదటిగా అమరావతి మీరు వెళ్ళిన రోజు ఏం చేశారు? ఎక్కడ కూడా భూసేకరణ చేయడానికి నేను ఒప్పుకోను, మీ భూములు వెనక్కి నేను తిరుగుబాటు చేస్తాను, మీ అందరికీ అండదండగా ఉంటానన్నారు మొట్టమొదటిసారి. రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేశారు, మీరు ఏం మాట్లాడారు? ఈరోజు మళ్ళీ మూడోసారి మొన్న మీరు వెళ్ళారు, రాజధాని కట్టాల్సిందే అని మాట్లాడారు. వాస్తవమే అందరూ మాట్లాడుతూ ఉన్నారు రాజధాని కట్టనని, కానీ రాజధాని మీద ఎక్కడ కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి రేవజన మాట్లాడారా? ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఇంటర్వ్యూలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి అక్కడ మది నల్లరేగడి భూములకి ఖర్చు ఎక్కువ అవుతుందని దాని గురించి మాట్లాడిన దాన్ని మీరు తెలుగుదేశం పార్టీ మీరు అందరు కలిసి కూడా కుమ్మక్కై ఈరోజు రాష్ట్రం మొత్తం అదేదో పెద్ద సమస్యలాగా మీరు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ఏదైనా సరే మనం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా మనకున్న ఆర్థిక పరిస్థితిని చూసుకొని కడతాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు తెలుసుకోక మీరు తెలుసు, అందరికీ తెలుసు. 97 నుంచి 2,58,000 కోట్లు లోటు ఉంది, ఆర్థిక పరిస్థితి ఇంకా 60,000 కోట్ల బిల్స్ మీరు పెండింగ్ పెట్టుకెళ్ళారు, రాష్ట్ర ఖజానాని తీవ్రంగా దోపిడీ చేశారు. ఈరోజు ఖజానా డబ్బులు లేకుండా ఆర్థిక పరిస్థితి ఎక్కడ ముందుకు వెళ్తారు? రాజధాని మీద ప్రకటన చేయాలని మీరు కోరుతా ఉన్నారు. అసలు ఎవరు చేశారు రాజధాని లేదని చెప్పి? మరి రాజధాని లేనప్పుడు మా నాయకుడు 147 కోట్ల రూపాయలు రైతాంగానికి మరి ఏమైనా కవులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ మీకు కనబడవా? మీరు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు గతంలో ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరితో రండి, అంతే తప్ప ఇంకా స్క్రిప్ట్ రీడింగ్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి గృహ నిర్మాణం గురించి మీరు మాట్లాడారు. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి ఈరోజు ఇల్లు పట్టాలు ఉగాది నాడు అందిస్తామని చెప్పడం, ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఎంఆర్ఓలు అందరూ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి పట్టాలు ఇవ్వడానికి పేదలందరూ కూడా పట్టాలు ఇచ్చి 5 సంవత్సరాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ మీకు కనబడవు. మీరు ఏదో అవతల చెప్పారు, పంపించారు కాగితం, మేము చదివాం, ఇదేనా మీరు ఇంకా చేసేది? మరి ఈరోజు చూసుంటారు క్షీణించిన శాంతి భద్రతలు అన్నారు. ఎక్కడ క్షీణించాయి? అసలు మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడే ముందు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఒక అంశం, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకి బాగా పనిచేస్తూ ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ అన్నీ నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంది అని ప్రజల్లో శాంతిగా ఉంటే మీరు అశాంతి క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పల్నాడు అంశం తీసుకొని, చలో ఆత్మకూరు అని ఒక అంశం తీసుకొని లేని దాన్ని క్రియేట్ చేసే దాంట్లో కూడా మీరు కూడా వత్తాస పలుకుతున్నారంటే మీ యొక్క ఆలోచన తీరు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఒకటే మేము అందరికీ చెప్తా ఉన్నాం, చలో ఆత్మకూరు ఒక మామ అల్లుళ్ళు యేసుబు చార్లెస్సు వాళ్ళ ఇంటి గొడవని ఈరోజు రాజకీయంగా చేసి దాని ఏదో మీరు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని ఆయన చేసుకున్న పల్లవి. ఇవాళ చంద్రబాబు నాయుడు నవ్వులు పాలయ్యాడు పల్నాడు అంశం తీసుకొని, మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు మాట్లాడే ముందు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగినాయో మీరు కూడా ఆలోచించాలి. తుని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు వెనువెంటనే మీడియాకు వచ్చి కడప నుంచి రౌడీలు వచ్చి ఇదంతా చేశారు అని పెద్ద ఎత్తున ప్రకటన చేసాం, చూసాం మనం. మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలా? ఎందుకు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కడప నుంచి వచ్చిన రౌడీలు ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ఎందుకు మాట్లాడలా? ఆయన 4 సంవత్సరాల తర్వాత
దాని మీద కేసు ఏమైందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోయింది. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు నిర్వాకం. ఆ రోజు తుని ఇన్సిడెంట్ కానివ్వండి, లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్న కేసు కూడా ఆ రోజు రాష్ట్ర డీజీపీ చేతే జరిగిన 2 గంటల లోపల డీజీపీ చేత మాట్లాడించిన వైనం. ఆ రోజు మీకు కనబడలేదా పోలీసు ఎవరికి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని? ఈరోజు మా పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎక్కడ గ్రామాల్లో ఏది జరిగినా కూడా స్పష్టంగా వైసీపీ మీద కూడా, వైసీపీ నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరు గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నిష్పక్షంగా వ్యవహరిస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. మీరు ఓడవలేక ఈరోజు ఏదో నెప్పవేయాలని పోలీస్ డిపార్ట్మెంటు ఏదో వన్ సైడ్గా చేస్తుందని మీరు క్రియేట్ చేసే ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి వెళ్ళండి, కింద స్థాయిలోకి వెళ్ళండి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తెలుసుకోండి. స్క్రిప్ట్ రీడింగ్ చదవద్దు దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు స్క్రిప్ట్ రీడింగ్ మానుకోండి. ఎందుకంటే మీకు మొదటి నుంచి అలవాటు. అక్కడ సినిమా ఫీల్డ్లో మనం ప్రతి షాట్కి ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రీడింగ్ చదివిన తర్వాత నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చితే నెక్స్ట్ స్క్రిప్ట్ చదువుతూ ఉంటాం. ఇట్లానే మీరు ఈ రోజుకి చదువుతూ ఉన్నారు. దయచేసి మీ సొంత ఎజెండాతో రావాల్సిందిగా మేము మిమ్మల్ని అందరూ కోరుతూ, మరి ఈరోజు వ్యవసాయ రంగంలో కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రభుత్వ యొక్క పాలన స్పష్టంగా పారదర్శకంగా ఉంది. ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవని ధైర్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎందుకంటే ప్రతిపక్షంలో మీరు కూడా చెప్పుకున్నారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేదు? ఏమైపోయినా ఈ డబ్బులని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను ప్రశ్నిస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఈరోజు ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు కాదని చెప్పి మీరు ఇప్పుడు కూడా మీకు తెలిసి కూడా మీరు మాట్లాడరు. మీరు లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటారు, ఆయన లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటాడు, ఆయనకి ఆయన ఇంటి మీద డ్రోన్ వెళ్తే అది తప్పని చెప్పి భావించినప్పుడు రోజు మీరు మాట్లాడలా. ఈరోజు కరకట్ట మీద నుంచుంటే ఆయన ఇల్లు స్పష్టంగా కనబడిద్ది, కానీ ఆయన ఇంటి మీద డ్రోన్ వెళ్తే అది తప్పంటాడు. డ్రోన్స్ ఎందుకు వాడతారు మీకు బాగా తెలుసు. ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ మరియు నదీ పరివాహక స్పీడ్ని తీసుకొని ఎక్కడ కోత గురి చేస్తుంది నది, ఎక్కడ ఇబ్బంది పాలు చేస్తుంది అనే ఒక లెక్కకి వాళ్ళు డ్రోన్స్ వాడితే దాన్ని కూడా మీరు చంద్రబాబు నాయుడు తప్పుపట్టింది మనం చూసాం. మీరు ఎందుకు ప్రశ్నించలా ఇలాంటివన్నీ? ఎందుకంటే మీ ఇద్దరు లింగమనేని ఆయన గెస్ట్ హౌస్ ఆయన వాడుతున్నారు, మీరు లింగమనేని వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దానికి మీరు వాడుతూ ఉన్నారు. అంటే మీకు సంబంధం లేదంటారా? ఇది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లింగమనేని అనే అతను మీ ఇద్దరికీ కామన్ ఫ్రెండు. మీ ఇద్దరికే కామన్ ఫ్రెండే కాదు, మీ ఇద్దరే ఆయన పోషిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ స్పష్టంతో బయటకు రండి, స్పష్టంగా ఉండండి, స్క్రిప్ట్ రీడింగ్ చదవద్దని మరోమారి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మీది చారిత్రకమైన బిల్లుల మీద స్పష్టంగా మాట్లాడండి, దాని మీద డిస్కస్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరు చర్చకి రండి. ఇదిగో ఈ లోటుపాట్లు ఉన్నాయి, మీరు సర్దిదిద్దుకోండి, నిర్మాణాత్మకంగా వివరించండి తప్ప మీరు చంద్రబాబు నాయుడు హయాంలో ఆ యొక్క మరి దాని కింద నుంచి మీరు బయటికి రావాల్సిందిగా కోరుకుంటూ మీరు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగా మాట్లాడొద్దని చెప్పి హితవు పలుకుతా ఉన్నాను.